గర్భంలో ప్రాణం పోసుకుంటున్న పసిగుడ్డు ప్రాణాన్ని కూడా చెదిమేస్తున్నారు పిల్లల జీవితాలను ఛిద్రం చేసే నిచ్చులు ఎక్కడ ఉండరు మనతో మంచిగా నటిస్తూ శ్రేయభిలాషులు బంధువులు ట్యూషన్ మాస్టారు ఇలా సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై వికృత క్రీడకు తెరలేపుతున్నారు ఇలాంటి పరిణామాలు సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకువచ్చింది ఇలాంటి ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం పోక్సో చట్టాన్ని రూపొందించింది వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిలేలా చేస్తే ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుంది శారీరకంగా మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌజండ్ టువెల్వ్ పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారు వారిపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు మరణ శిక్ష విధిస్తారు ఈ చట్టంలోని ప్రధాన అంశాలు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారికి జీవిత ఖైదుగా పది సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు పదహారేళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసం ప్రభుత్వం కాలపరిమితిని సూచించింది తప్పనిసరిగా రెండు నెలల్లో కేసు పూర్తి చేయాలని పరిమితి విధించింది అత్యాచార కేసుల్లో అప్పిళ్ల పరిష్కారానికి ఆరు నెలల కాలపరిమితి కూడా నిర్దేశించింది బాలికలను లైంగికంగా హింసిస్తే పోక్సో చట్టం కింద నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చు అంతేకాకుండా హైకోర్టు సూచనలతో కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా పోక్సో ఈ బాక్స్ను ఏర్పాటు చేశారు దీంతో పాటు ఆసుపత్రులు పోలీస్ స్టేషన్లు కోర్టుల్లో ఫిర్యాదు చేసేలా పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించింది పిల్లల సమ్మతితోనే లైంగిక చర్య జరిగినా సరే నేరంగానే పరిగణిస్తారు ఎందుకంటే లైంగిక చర్యకు సమ్మతి తెలిపే మానసిక పరిస్థితి పిల్లల్లో ఉండదని చట్టంలో ఉంది పద్దెనిమిది ఏళ్లలోపు వయసు ఉన్న ఎవరైనా సరే భారత చట్టాల ప్రకారం పిల్లలుగానే పరిగణించి వారిని పోక్సో చట్టం కింద శిక్షిస్తారు ఈ చట్టానికి గల అవరోధాలు చాలామంది చిన్నపిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ వారిని గుర్తించలేకపోతున్నారు దీంతో కీచకులపై ఫిర్యాదులు చేయలేకపోతున్నారు లైంగిక చర్యకు ప్రేరేపించడం రహస్య భాగాలను తాకటం నగ్న చిత్రాలను చూపడం వంటివి వేధింపుల్లో భాగమేననే విషయం చిన్నారులకు తెలియడం లేదు చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించేవారు కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులై ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు అత్యాచార కేసులో నిందితుడు బాధితురాలి కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే శిక్షల విషయం సమస్య మరింత పెద్దదవుతుంది కుటుంబ సభ్యుడు లేదా బంధువు ద్వారా లైంగిక వేధింపులకు గురైన చిన్నారి బాధితురాలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశాలు వాస్తవికంగా చాలా తక్కువగా ఉన్నాయి